జీవీఎస్ గారు చేపట్టిన ప్రక్రియల్లో వ్యాసం విశిష్టమైంది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నా పరిశోధన వ్యాసం సిద్ధాంత ప్రతిపాదన ప్రవృత్తిని ప్రదర్శిస్తుంది. నా విమర్శన వ్యాసం వివేచనను, విశ్లేషణను, సమన్వయాన్ని సాధిస్తుంది. నా పత్రికా వ్యాసం అటు పరిశోధన ప్రవృత్తిని, ఇటు విమర్శ వ్యాస వివేకాన్ని సంతరించుకుంటుంది. నా పలుకు, పాట, పద్యం అంతా అమ్మ చలవే. మా అమ్మ పేరు సరస్వతమ్మ. పుట్టింది వైదిక సంప్రదాయం గల కుటుంబంలో. ఆమె చదివిన దానికంటే విన్నది ఎక్కువ. మా మేనమామల్లో వేదవిధులున్నారు, భక్తులున్నారు, సంగీత విద్వాంసులున్నారు, గేయకర్తలున్నారు. తెల్లవారుజామున లేచి మా చిన్నమామయ్య భద్రాద్రి రామశతకాన్ని మంత్రమధురంగా ఆమూలాగ్రం చదివి, వారింట్లో వెలసి ఉన్న శ్రీ రామ పంచాయతనానికి నిత్య విధులన్నీ త్యాగరాజస్వామి కృతులతో నిర్వర్తించేవారు. ఆయన పేరు శ్రీరామశర్మ అయిన శ్రీరామదాసని అందరూ పిలిచేవారు. వారి అన్నదమ్ములు ఆ రాముని మీద భక్తి కొద్దీ పాటలు వ్రాస్తుండేవారు. వ్రాసేవంతు వాళ్ళది, పాడేవంతు చెల్లెళ్ళది. పాటలకు ప్రాణం పోసేదిట మా అమ్మ. అవి కాక రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, గోవిందనామాలు, భగవద్గీత, శ్రీకృష్ణలీలలు, రాసక్రీడలు, గోపికాగీతలు, ఇటువంటివి ఎన్నో పాటలు ఆమెకు కంఠతావచ్చు. మా ఇళ్లల్లో జరిగే పండగ పబ్బాల్లో తలంట్లు దగ్గర నుంచి తలుపు దగ్గర పాటల వరకు మా అమ్మ పాడిందే పాట. మా తాత సోమయాజి, మా నాన్న వేద పండితుడు. వాళ్ళిద్దరూ ఈ గేయ సరస్వతిని మా ఇంటికి కావాలని కోడలుగా తెచ్చుకున్నారు. మా నాన్న పనసలు చెప్పడం, మా అమ్మ పాటలు పాడటంతో మా ఇల్లు మార్గదేశీ సంప్రదాయాలకు సంగమ తీర్థమైపోయింది. మా బాబాయిలు, మా అన్నలు కీర్వాణాంధ్ర కవితా పండితులు. మా తాత సోమయాజి కావటంతో మా ఇల్లు పండితులకు యాత్రాస్థలిగా ఉండేది. వాళ్ల వేదవాదాలు, స్వరనాదాలు మా హృదయ వీణల్ని త్రయీనాదంతో నింపివేసేవి. మా నట్టిల్లు యజ్ఞం, మా వరండా వేదం, మా వంటిల్లు గేయం, మా అరుగులు సాహిత్యం, వీటన్నింటికి సమన్వయ సూత్రం మా అమ్మ సరస్వతమ్మ. మా అమ్మ మమ్మల్ని పాటల్ని రంగరించిన పాలతో పెంచింది. మా ఉయ్యాల గొలుసులు నాలుగు వేదాలని చెప్పింది. మా పక్క శేషతల్పమని వర్ణించింది. మేలుకొలుపుతూ మహావిష్ణువును జ్ఞాపకం చేసింది. వేకువనే మా అమ్మ చల్లలు చిలికేది. బాలకృష్ణుని పాటలు పాడుతూ వెన్నముద్దలు పెట్టేది. అలవాటైన నేను ఆమెకు తెలియకుండా అప్పుడప్పుడు వెన్నను దొంగిలించేవాణ్ణి. అది తెలిసి ఆమె ఏమీ అనేది కాదు. అయితే కొండి చుట్టుతూ, గోపాలకృష్ణ, నీ గొప్పతనమును చెప్ప గోపికలున్నారులే, పాపడవయ్యను పాలిచ్చుపు తన ప్రాణాలు తీశావులే అని పాట పాడేది ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఆ పాట నా గుట్టును బయటపెట్టేది. ఆమె ఎప్పుడూ నన్ను మన్ను తిననీయలేదు. నేను విశ్వరూపం నోట్లో చూపించలేనని ఆమెకు తెలుసు కాబోలు. అయినా ఈరోజు నేను నాలుగు మాటలు మాట్లాడినా, 10 పద్యాలు వ్రాసినా, ఛందస్సు నా రక్తంలో ప్రవహించినా అంతా ఆ అమ్మ చలవే. మా నాన్న ముమ్మూర్తులా మా వంశ మూలపురుషుడైన విశ్వామిత్రులంటి వారు. భలే పట్టుదల మనిషి. అవసరమొస్తే ఇతరులతో ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం అనేవారు. ఆయనకెంత ఆవేశమో మా అమ్మకంత శాంతం. సంసార సముద్రంలో అప్పుడప్పుడు తరంగాలు తాటి చెత్తంత లేచేవి. మా అమ్మ నిండుతనంతో అవి నిశ్చలంగా నిలిచిపోయేవి. మా అమ్మ చాటున మా నాన్న ఆమెను దేవతగా వర్ణించి చెప్పేవారు. మాకు మా నాన్నను గురించి మా అమ్మ చెప్పిందనడానికంటే చూపించిందే ఎక్కువ. ఆమె శక్తి ఆయన కార్యకర్త, ఆమె సూత్రం ఆయన వ్యాఖ్య. మాకు కావ్యాలు, వ్యాకరణాలు చిన్నప్పుడు వాళ్లే.
మా కుటుంబం అన్నదానానికి మా ప్రాంతంలో పేరు మోసింది. నేను పుట్టిన ఏడాదికే పెద్ద గాలివాన వచ్చింది. మా ఇల్లు గట్టి పెంకుటిల్లు కాబట్టి గాలివానకు తట్టుకున్నది. మా గ్రామంలో పేదవారెక్కువ. వారందరి గుడిసెలు గాలివానకు కూలిపోయాయి. మాలపల్లి కూడా మట్టమైపోయింది. వాన వెలసింది, అంతా జలమయం. మా అమ్మ నాన్న బయట అరుగుమీద నిలబడి ఆవేదన పడ్డారు. నిరాశ్రయులైన వారందరూ మా ఇంటికి వచ్చి, "బాబాయ్, పిన్ని, మా గతి ఇలా అయిపోయిందని" కంటతడి పెట్టారు. మా నాన్న మరుక్షణమే వడ్లగాదె మూత తీయించారు. ముంగిలిలో బుట్టలు పెట్టించి ఒక్కొక్కరికి ఒకటి రెండు మాణికల చొప్పున ధాన్యం కొలిపించారు. పదేళ్లుగా పౌరోహిత్యంలో సంపాదించిన బట్టల పెట్టెను పైకి తీశారు. చేతికి వచ్చిన వస్త్రాన్ని కప్పి పంపారు. ఆ వరుసలో కాపులే కాదు, కటికవాళ్లు కూడా ఉన్నారు. మా అమ్మ తడిసిన కట్టెల్ని రగిలించి గాడిపోయి మీద రెండు గంగాలెక్కించింది. అన్నం పప్పుచారు తయారయ్యాయి. ప్రతివాడికి పట్టెడన్నం పులుసు పంజారం చేసింది. ముత్తైదువులకు పసుపు కుంకుమలను రైకలను పంచిపెట్టింది. మా అమ్మ నాన్న అంటే వాళ్లకు అర్థం తెలుసు, పిన్ని బాబాయ్ అంటే బాధ్యత తెలుసు. అర్ధరాత్రి వచ్చినా ఆకలిగొన్నవానికి అన్నం లేదరకుండా పెట్టడం మా తల్లిదండ్రుల జీవిత వ్రతం. అన్నబ్రహ్మకు అంటరానితనం లేదు వారి ఆచారంలో. ఈరోజు మేము తింటున్న అన్నం వారి పుణ్యఫలం. మా నాన్న గాయత్రి జపించేవారు. మా అమ్మ పట్టని వ్రతం లేదు, చేయని భోగం లేదు. మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టినా అది ఒక పెళ్లి జరుగుతున్నట్లుండేది. నన్ను పై చదువులు చదివించడానికి మా నాన్నకు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. మా అమ్మ సొమ్ము నన్ను చదువులు చదివించింది. నేను ఎంఏలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినప్పుడు మా నాన్న కారంచేడు జాగర్లమ్మడి కుప్పస్వామి చౌదరి గారి దగ్గరికి తీసుకుని పోయారు. చౌదరి గారు నాతో ఒక్క మాట అన్నారు, "అబ్బాయి, నీకు ఈనాడు కాస్త చదువు వచ్చిందంటే అది నీ ప్రయోజకత్వం అనుకోబోకు. మీ అమ్మ పూజాఫలం, మీ నాన్న గాయత్రీవరం." ఆ మాట నేనెప్పుడూ మర్చిపోలేదు. ఆయన నన్ను నాలో చూపించారు. మా అమ్మ నాన్నల్ని నాలో వెలిగించారు. మా అమ్మ మా నాన్నలోని శక్తి, మాలోని భక్తి, మా ఉక్తిలోని రక్తి.